హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో ఈరోజు ఈవినింగ్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అనఫిషియల్ పోల్స్ ఓపెన్ అయిపోయినాయి నిన్నటి నుంచే, కానీ మనకు నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు కూడా టెలికాస్ట్ అవుతుంది, అందువల్ల అఫిషియల్గా ఓపెన్ కాలేదు. ఈరోజు నైట్ 10:30కి అఫిషియల్గా ఓటింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు మీ ఓటుని మీరు ఉపయోగించుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు నైట్ రేపే ఉండే టైం, ఆ తర్వాత మరలా కుదరదు కాబట్టి ఓటింగ్ మాత్రం యూజ్ చేసుకోండి. సో ముందుగా ఒక రిక్వెస్ట్, ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎంకరేజ్మెంట్కి మీరు తోడవుతారని ఆశిస్తున్నా. ఇక మనం ఓటింగ్ విషయానికి వస్తే, నిన్నటి నుంచి కూడా అనఫిషియల్ పోల్స్ మనం చూస్తే మన విష్ణుప్రియ ఫస్ట్ ఉంది. అసలు ఏం చేసిందని విష్ణుప్రియ ఫస్ట్ ఉంది? వచ్చినప్పటి నుంచి ఈ మూడు రోజులు మనం గమనిస్తే విష్ణుప్రియ చేసింది నిల్లు. మరి ఎందుకు ఫస్ట్ ఉంది అంటే, అమ్మాయి పోరా పోవే యాంకర్గా చేయడం, చాలాగా వాటిలో యాంకరింగ్ చేయడం, పైపిచ్చు కన్నడలో కూడా తెలుగులో కూడా అమ్మాయి సీరియల్స్లో చేయడం, ఇవన్నీ ఫేమస్ అయింది కాబట్టి ఆ అమ్మాయికి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్తో ఆ అమ్మాయికి ఓట్లు పడతా ఉన్నాయి బాగా. అది ఒక 2-3 వారాలు కొట్టుకురావచ్చు. అలానే ఆ ఫ్యాన్ బేస్తోనే ముందుకెళ్దామని అనుకుంటే విష్ణుపురి రెడీ ఉండొచ్చు బ్యాగ్ దిద్దుకొని. సో మొత్తానికైతే ఆ అమ్మాయికి 34 నుంచి 36% వరకు ఓటింగ్ పడతా ఉంది ప్రస్తుతానికి. తర్వాత మన మణికంఠ, మణికంఠ ఎపిసోడ్ అయిపోయింది మామూలుగా, కానీ అది టెలికాస్ట్ చేయలేదు. నేను రాత్రి కంటిన్యూ చూశాను, అది ఈరోజు టెలికాస్ట్ చేస్తారు. సో గుండెలు బరివిక్కే విధంగా ఏడ్చాడు అబ్బాయి, కొన్ని విషయాలు చెప్పాడు. మెయిన్ ఎపిసోడ్లో చెప్పుకుందాం దాని గురించి. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే సింపతి వర్కౌట్ అవుతుందండి అందులో. మన తెలుగు రాష్ట్రం, మన తెలుగు ప్రజలు సింపతికి ఎక్కువగా రియాక్ట్ అవుతారు. అందువల్ల అబ్బాయికి ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు. అలాంటి వాడు ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అతను కూడా 17 నుంచి 18% వరకు ఓటింగ్ పడుతుంది. ఇక మనకు థర్డ్ ప్లేస్ చూసుకుంటే సోనియా ఉంది. సో సోనియా ఏంటంటే, ఆ అమ్మాయి లాజిక్గా మాట్లాడుతుంది కానీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అమ్మాయి మర్చిపోతుంది. చీఫ్లుగా ఉండే వాళ్ళతో లెక్క చేయడం లేదు, మీరేంటి మాట్లాడేది, బేబక్క ఏదో మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పబోతుంటే నామినేషన్స్లో రాత్రి ఎపిసోడ్లో, ఈ అమ్మాయి వాళ్ళకేంది నువ్వు చెప్పేది అంటుంది. ఇప్పుడు చీఫ్లుగా ఉన్నప్పుడు, లేదా ఇంతకుముందు మనం కెప్టెన్ అంటున్నాం, వాళ్ళకి వాల్యూ పోతే వీకెండ్లో ఖచ్చితంగా నాకు సార్ వాయిస్తాడు కదా. సో అలాంటివి ఉన్నాయి అమ్మాయి దగ్గర. సో అది తగ్గించుకుంటే మంచిది. ఆ అమ్మాయికి కొన్ని నెలలు లేదా లాస్ట్ వరకైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే పాయింట్లు లాజిక్గా మాట్లాడుతుంది, బ్రెయిన్ ఉపయోగించి మాట్లాడుతుంది. సో అందువల్ల థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ, అదేవిధంగా శేఖర్ భాష, బేబక్క. పృథ్వీకి కూడా 14% ఉంది. పృథ్వీ కూడా లాజిక్గా మాట్లాడుతున్నాడు, అందరితో బాగుంటున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. లేజీగా ఉంటారని రాత్రి నామినేషన్లు అనింది బేబక్క. అందువల్ల రామ్ ఇందాక కూడా నైట్ స్నానం చేసి టవల్ కట్టుకుని వచ్చి ఆ కిచెన్ ఉంటే బేబక్క ఏమైనా సహాయం చేయాలని అంటే కలుపుకోలు తనం అనేది ఉంది అబ్బాయి దగ్గర. అది దీనికి చాలా అవసరం బిగ్ బాస్కి. సో ఆ తర్వాత మన శేఖర్ భాష ఉన్నాడు. అసలు శేఖర్ భాష మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు కొంతమంది అయితే యూట్యూబ్లో అతన్ని జాకీలు పెట్టి లేపుతున్నారు, అతనే గెలిచేస్తాడు, విన్నర్ అతనే అన్నట్టుగా. కానీ అతను చూస్తే బయట వేరు ఆర్జేగా, లోపలికి వచ్చిన తర్వాత మొత్తం లేజీగానే ఉన్నాడు అతను. ఇదే విధంగా ఉంటే కష్టం. అందువల్ల లాస్ట్ ప్లేస్లో అతను ఉన్నాడు, లాస్ట్ ముందు ప్లేస్. తర్వాత బేబక్ ఉంది. అసలు బేబక్కేనా అనిపిస్తుంది, ఆమె వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేం. అలాంటి బేబక్ ఏడుకు వచ్చి సైలెంట్గా ఉంటుంది. ఇంకా నేను తర్వాత చూపిస్తా, నేను నా గేమ్ని ఇంకా చూపిస్తా అంటే నువ్వు ఉండాలి కదా గేమ్ చూపించాలంటే. సో అందువల్ల కష్టం బేబక్క, నువ్వు బ్యాగ్ సర్దాల్సిన పరిస్థితి వస్తుందేమో, లేదా బిగ్ బాస్ వాళ్ళు ఈ వారం ఎలిమినేషన్ లేకపోతే బతికిపోతావు, లేకపోతే ఖచ్చితంగా యాక్టివ్ ఉండాల్సింది గేమ్స్లో.
మరొక విషయం ఏంటంటే ఎందుకు ఇల్మినేట్ అవుతుంది అనేది రేపు ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియో చేస్తా మీద, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం 1వ సీజన్ నుంచి, అందువల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఖచ్చితంగా రేపు చెప్తాను నేను. సో ఇప్పుడు కూడా ఎవరన్నా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.